శాసనసభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 10 నెలలు నిండని ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదన్నారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందని చెప్పారు. బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శించారు. నేత కార్మికులకు 275 కోట్ల బకాయిలు పెట్టారని, తమ ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లించామన్నారు సీఎం రేవంత్. ముచ్చర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్ రూపొందించాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. సిరాజ్, నికత్, జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ముచ్చర్లలో 4th సిటీని రూపొందిస్తాం, 4th సిటీనే మన ఫ్యూచర్ సిటీ అవుతుంది అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలపై ప్రతిపక్షం సహేతుకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు సీఎం. కేసీఆర్ అంటే జలసీ తప్ప మీకు ఏ పాలసీ లేదని విమర్శించారు కేటీఆర్. ఇప్పటి వరకు కాంగ్రెస్ తెచ్చిన పాలసీయే లేదన్నారు. సీఎం ఏం చదువుకున్నారనేది తనకు తెలియదని, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటనేది ప్రజలకు తెలుసన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాలనపై అనుమానాలుంటే విచారణ చేయించాలని, ఎక్కడ తప్పు జరిగినా చర్చలు తీసుకోవచ్చని తెలిపారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సభా సంప్రదాయాలను సభ్యులు పాటించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సభా నాయకుడు మాట్లాడుతుంటే అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. సభా నాయకుడు మాట్లాడుతుంటే హౌస్ ఆర్డర్ లో ఉండాల్సింది అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన సబిత ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ వల్ల పదవులు పొందిన ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ను తిడితే చప్పట్లు కొడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మహిళను అవమానిస్తారా, అంబేద్కర్ విధానం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సభలో గంట సమయం ఇస్తే తన గురించి చెబుతా అన్నారు. రాష్ట్రానికి, జిల్లాకి ఏం చేశామో చెబుతామన్నారు. హత్యలు, ఆత్మహత్యలపై మాట్లాడినందుకే తనను టార్గెట్ చేశారని అన్నారు సబిత. అసెంబ్లీలో గొడవపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. సభా సంప్రదాయాలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమన్నారు. మందబలంతో కాంగ్రెస్ దురహంకారంతో వ్యవహరిస్తోందని విమర్శించారు హరీష్. దళితుణ్ణి సీఎం కుర్చీలో కూర్చోపెడతానన్న కేసీఆర్ మాట తప్పాడు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సీఎం సీట్లో కూర్చోపెట్టకపోతే తలకాయ నరుక్కుంటానన్నాడని గుర్తు చేశారు. తమకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ 2014-24 మధ్య దళితులను అత్యంత దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు 73,000 కోట్లు కేటాయించామని బీఆర్ఎస్ చెప్తోంది, కానీ 28,000 కోట్లే ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీశారు అడ్లూరి. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంత్యోదయ కార్డుల్ని ఎందుకు తీసేశారని కేటీఆర్ ని ప్రశ్నించారు. గతంలో సిరిసిల్ల చేనేత కార్మికుల్ని బీఆర్ఎస్ ఆదుకోలేకపోయిందని విమర్శించారు పొన్నం. మూసీనది ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీనది కాలుష్యం బారిన పడిందన్నారు. అందుకే మూసీకి 8,000 కోట్లైనా సహకరించాలంటూ కేటీఆర్ ను కోరారు కోమటిరెడ్డి. మూసీ అభివృద్ధి విషయంలో అధికార పార్టీకి సహకరిస్తామన్నారు కేటీఆర్. సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. శ్రీశైలం ఆలయం, సుంటిపెంట హెలిప్యాడ్, జలాశయాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజాకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్. హెలిప్యాడ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. అలాగే సుంటిపేటలో ప్రజావేదికను పరిశీలించారు అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కుప్పం వైసీపీ కౌన్సిలర్లు. టీడీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో 5 కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. హైదరాబాద్ అబిడ్స్ లోని స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక వ్యాపారి దగ్గర నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అబిడ్స్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు లేవని, అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీడీఎస్యూ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ ధర్నాకు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కోదండ్రామ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు.
చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకునేందుకు టీడీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో చేరిన 11 మంది కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి 19 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించింది కౌన్సిల్. కడప జిల్లా బద్వేల్ రూరల్ అండ్ అర్బన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు మాజీ మంత్రి విడుదల రజని. అప్పులు బకాయిల పేరుతో కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీ నుంచి వైదొలగాలని చూస్తున్నారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని అంటున్నారని తెలిపారు. చంద్రబాబు మనసులో మాటలే, మంత్రులు చెప్తున్నారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు లిమిట్ ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ లో కేవలం 5 లక్షలే లిమిట్ ఉందన్నారు విడుదల రజని. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ తో తాము నష్టపోతున్నామని, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు బయలుదేరిన ఆటో డ్రైవర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చారనుకుని ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సాయం ఇవ్వాలంటూ ఆటో డ్రైవర్స్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ కట్టపై గుయ్య ఏర్పడింది. స్పందించిన అధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. భారీ వర్షాల కారణంగా కట్ట కోతకు గురైందన్నారు అధికారులు. ప్రతి సంవత్సరం కట్ట కోతకు గురి కావడం సర్వసాధారణమే అన్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 39 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2,75,000 కాగా అవుట్ఫ్లో 2,78,935 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 317.650 మీటర్లకు చేరింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ వయనాడులో పర్యటించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను భద్రపరిచిన ప్రభుత్వ పాఠశాలని, తాత్కాలిక మార్చురీ హాల్స్ని పరిశీలించారు. రిలీఫ్ క్యాంపులో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చామన్నారు ఆనంద్ బోస్. అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు కేరళ సీఎం విజయన్. రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వయనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వయనాడ్ పర్యటనకు ఎవ్వరూ రావద్దని సూచించారు సీఎం విజయన్. మరోవైపు కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీటమురగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొట్టాయంలో పంట పొలాలను వరదలు ముంచెత్తాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.